నెంబర్ 1 పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనము అబద్ధమునకు దూరముగా ఉండాలని తెలియజేస్తుంది. నిర్గమకాండం 23:7 దేవుడు ఇశ్రాయేలుతో చెబుతున్నాడు, మీరు అబద్ధానికి దూరముగా ఉండాలి. ఎంతమంది అబద్ధాలకు దూరంగా ఉన్నారు? అబద్ధాలు అన్నటువంటివి కామన్ అయిపోయాయి. నోరు తెరిస్తే ఎక్కువ వచ్చేది అబద్ధాలు. ఎందుకు బ్రదర్ అబద్ధాలకి దూరంగా ఉండాలి అని ప్రశ్నిస్తే మొదటి కారణం ఏంటంటే, సామెతల గ్రంథంలో దేవుని వాక్యం చెప్తోంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. దేవునికి హేయమైనటువంటి విషయాల్లో దేవుడు అసహించుకునేటువంటి ఆ యొక్క జాబితాలో కళ్ళలాడు నాలుకను దేవుడు జత చేశాడు. కారణం ఏంటంటే అబద్ధం అన్నటువంటిది దేవునికి హేయమైనటువంటిది, అబద్ధం అన్నటువంటిది దేవునికి అసహ్యమైనటువంటిది. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, మనం అబద్ధమునకు దూరముగా ఉండాలి. రెండవ కారణం, ఎందుకు అబద్ధానికి మనం దూరంగా ఉండాలంటే, యేసు ప్రభువు వారి యోహాను సువార్త 8:44 అన్నాడు, వాడు అపవాది అబద్ధికుడు అబద్ధమునకు జనకుడైయున. అపవాది అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కాబట్టి మనము అబద్ధానికి దూరముగా ఉండాలి. ఒకవేళ మన జీవితాల్లో ఇంకా మనం అబద్ధాలు చెబుతూ ఉంటే మనము అపవాది సంబంధులము అన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఆత్మీయ జీవితంలో అబద్ధం చెప్పడం అన్నటువంటిది చాలా చిన్న విషయంగా మనకు కనిపించవచ్చు. అబద్ధం అన్నటువంటిది దేవుడు చాలా సులభంగా క్షమిస్తాడేమో అని మనం పొరపాటు పడవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, అబద్ధికులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ప్రకటన గ్రంథంలో యోహాను ఆత్మ వశుడై ప్రవచించినప్పుడు ఆయన చెప్తున్నాడు, అబద్ధికులు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కాలేరు. అయితే చాలా సార్లు అపవాది మనల్ని ఎలా భ్రమ పెడుతున్నాడు అంటే, ఇది చిన్న అబద్ధమే, దీన్ని చెప్పచ్చు, దీన్ని ఆడచ్చు, దీని వల్ల ఎలాంటి నష్టము కలగదు, దేవుడు దీన్ని క్షమించగలడని భ్రమ పెడుతూ ఉన్నాడు. అబద్ధాలు అన్నటువంటివి మన జీవితాల్లో చాలా కామన్ అయిపోయాయి. సమాజంలోనే కాదు, క్రైస్తవుల జీవితాల్లో కూడా అబద్ధం నోరు తెరిస్తే చాలా సులభంగా చెప్పేస్తూ ఉంటాం. కొత్తగా వివాహమైనటువంటి ఒక భార్య భోజనం చేసి భర్తకు తెచ్చి పెట్టిందంట. పెడితే భార్యల గురించి మనకు తెలిసిందే కదా, ఇంకా వారు వడ్డిస్తారో లేదో, అప్పుడేమడుగుతారు, బాగుందా అంటారు. అంటే బాగుంది అని చెప్పి పొగిడించుకోవాలంటే వాళ్ళకి ఇష్టం. యాక్చువల్గా బాగలేదు అక్కడ, కాకపోతే మొదటిసారి కదా, ఇప్పుడే బాగలేదంటే బాధపడుతుందేమో అని చెప్పి బాగుంది అంటే ఆమెను బాధ పెట్టకూడదని ఒక అబద్ధం చెప్పాడు బాగుంది అని. ఆమెమనుకునింది, అబ్బా నేను చేసి నా భర్తకు నచ్చిందని. ప్రతిరోజు అదే చేస్తా ఉందంట. ఎన్ని రోజులు అలా అబద్ధం చెప్పగలుగుతాడు? ప్రతిరోజు చెప్పగలుగుతాడా? మొదటి రోజు కాబట్టి చెప్పాడు. కాబట్టి అబద్ధం అన్నటువంటిది ఎప్పటికైనా బయటికి వస్తుంది. అబద్ధాన్ని ఎప్పుడు నీవు దాచిపెట్టలేవు, అబద్ధాన్ని ఎప్పుడు నీవు అతికించలేవు. ఎంత ఫెవిక్విక్ వేసినా, ఎంత ఫెవిబాండ్ వేసినా, ఎంత ఫెవికాల్ వేసినా అవి అతుక్కో. ఎందుకంటే అబద్ధం అన్నటువంటిది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. కాబట్టి అబద్ధం చెప్తే మనం నష్టపోతాం, అది మన ఆత్మీయ జీవితాన్ని క్షీణింపజేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ మధ్య నేను చూశాను అబద్ధాల్లో కూడా చాలా రకాల అబద్ధాలు వచ్చాయండి. మీకు తెలుసో తెలీదు, వైట్ లైస్ అంట, ఎంతమందికి తెలుసు? విన్నారా ఎప్పుడైనా? అబద్ధాల్లో వైట్ లైస్, అబద్ధాన్ని ఇంగ్లీష్లో లై అంటారు. సో దాంట్లో వైట్ లైస్ ఉన్నాయంట. సో నేను దాని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు కొంతమంది బ్లాక్ లైస్ కూడా ఉన్నాయా అని అడిగారు. అవి ఇంకా రాలేదంట, కానీ త్వరలోనే వస్తాయి. అసలు వైట్ లైస్ అంటే ఏంది అని నేను చూస్తే, ఇతరులను బాధ పెట్టకుండా ఉండడానికి చెప్పే అబద్ధం వైట్ లై అంట. అంటే అది చెప్పచ్చంట. ఒకవేళ ఇతరులకు ఏదైనా బాధ కలిగిస్తుంది అని మనం తలచి ఒక అబద్ధం చెప్తే అది వైట్ లై అంట. అంటే అది తెలుపు అబద్ధం, కాబట్టి దానివల్ల సమస్య లేదని సమాజం అనుకుంటూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే చూడండి, మొదటి యోహాను పత్రిక 2:21 దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరు సత్యము ఎరుగని వారైనందున నేను రాయలేదు, గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయుచున్నాను. ఏ అబద్ధమైనను, ఆ అబద్ధం మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, తెల్లది కావచ్చు, నల్లది కావచ్చు,
ఎలాంటి అబద్ధమైన సత్య సంబంధమైనటువంటిది కాదు. ఈ దేవుని వాక్యానుసారమైనటువంటిది అబద్ధము ఎప్పటికీ కానే కాదు. ఈ లోకంలో ఒక సామెత ఉంది ఏంటంటే, ఈ అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని. సో అబద్ధం మంచికి చెప్తున్నాను కదా, నో, అది మంచి అబద్ధం కావచ్చు, చెడ్డ అబద్ధం కావచ్చు, ఎలాంటి అబద్ధమైనా కావచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, నీవు అబద్ధానికి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అబద్ధానికి దూరం అవుతామో దేవునికి ఆటోమేటిక్గా సమీపంగా చేయబడుతున్నాం. హల్లెలూయా. ఏ విధంగా అయితే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ని సమీపిస్తున్న కొలది మనం తిరుపతికి దూరం అయిపోతున్నామో, అదే విధంగా ఇది కూడా జరుగుతుంది, సైమంటేనియస్గా జరుగుతుంది. నీవు అబద్ధానికి దూరం అయిపోతున్న కొలది దేవునికి నీవు సమీపంగా చేయబడుతున్నా. దాన్ని ఆపోజిట్గా తీసుకుంటే నీవు అబద్ధానికి దగ్గర అవుతున్న కొలది దేవునికి దూరము కూడా అయిపోతున్నావు అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. అబద్ధం అన్నటువంటిది మన ఆత్మీయ జీవితానికి ఎంత నష్టాన్ని కలిగిస్తుందంటే, లేకపోతే అబద్ధం అన్నటువంటిది దేవుని దృష్టిలో ఎంత భయంకరమైనటువంటిది అంటే, ఉదాహరణకు అననియా సఫీరాలను మనం తీసుకున్నట్లయితే, పొలమంతా అమ్మేశారు, అమ్మేసిన డబ్బంతా ఇచ్చేస్తే వారి అవసరతలు ఇంక ఎలా తీర్చబడతాయనో ఏమో కొంత డబ్బు దాచిపెట్టుకున్నారు. అయితే వారు దేవుని దృష్టికి చేసినటువంటి పొరపాటు ఏంటంటే, పేతురు అడిగాడు, అననీయా నీవు ఆ భూమిని ఇంతకే అమ్మావా అంటే, అననీయా అన్నాడు, అవును ఇంతకే అన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, అననీయా ఎందుకు నీవు దేవునితో అబద్ధమాడుతూ ఉన్నావు, నీవు దేవునితో అబద్ధం ఆడావు కాబట్టి నీవు మరణిస్తూ ఉన్నావు. కాబట్టి మన జీవితంలో అబద్ధం అన్నటువంటిది మన మరణానికి దారి తీస్తుంది అన్నటువంటి విషయాన్ని మరిచిపోవద్దు. చాలామంది ఈ దినాల్లో ప్రసంగికులు అలానే తయారైపోయారు, విశ్వాసులు అలానే తయారైపోయారు. ప్రసంగికుడేమో డబ్బులు 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 అని చేస్తూ ఉన్నాడు, వాడు డబ్బులు పంపిస్తే చాలు దేవుడు మీ జీవితాలు బాగు చేస్తాడు అంటున్నాడు. వినేవారికి కూడా అది చాలా సులభమైనటువంటి మార్గం కాబట్టి డబ్బులు పంపించేసి దేవుని యొక్క మేలును పొందుకుందామని వారు ఎదురు చూస్తున్నారు. గమనించండి, అననీయా సఫీరాలు వాళ్ళ పొలాన్ని అమ్మి ఆ డబ్బులో కొంత దాచుకుని మిగిలిందంతా తెచ్చి సంఘానికి ఇచ్చిన అబద్ధం ఆడితే దేవుడు ఆ డబ్బును అంగీకరించలేదు, దేవుడు ఆ డబ్బును బట్టి సంతోషించలేదు, ఆ డబ్బును బట్టి అననీయాని సఫీరాలను దేవుడు రక్షించలేదు. కానీ అబద్ధానికి ఆయన రావాల్సినటువంటి శిక్షను వారి మీదకి తీసుకుని వచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో భ్రమపడుతున్నావేమో, నేను కానుకలు ఇస్తున్నాను కాబట్టి, డబ్బులు పంపిస్తున్నాను కాబట్టి, చర్చికి సహాయం చేస్తున్నాను కాబట్టి అబద్ధాలు చెప్పచ్చు, దేవుడు నాకు సహాయం చేస్తాడని. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, నీ జీవితంలో అబద్ధానికి నీవు దూరముగా ఉండకపోతే అననీయా సఫీరా లాంటి పరిస్థితి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవునితో మాట్లాడుతున్నాడు, గెట్ రైట్ విత్ గాడ్, నీ జీవితాన్ని దేవునితో సరి చేసుకో, అబద్ధానికి దూరంగా ఉంటే దేవునికి సమీపంగా ఉంటాడు.